ఏవైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండేనో దైవ కార్యం అది. ఆ దైవ కార్యానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో చెక్కుల పంపకం గత 8-9 సంవత్సరాల నుంచి తెలంగాణ సాంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ప్రోటోకాల్ ప్రకారం మరి శాసనసభ్యులు మా పద్మారావు గారు రాలేకపోయారు. కారణం ఆయనకి ఏమైనా పనులు ఉండవచ్చు, పోతే ఆయన పొద్దున కార్యక్రమం ఉంటే రాత్రి 9 గంటలకి ఎన్డోర్మెంట్ నుంచి ఫోన్ చేసి మీరు రావాలి అని చెప్తే ఆయనకి వేరే షెడ్యూల్స్ ఉంటాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కూడా కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి, ఆ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ ముఖ్యమైనవి ఉంటాయి. అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలంటే 3-4 ఈ కార్యక్రమం చాలా పెద్దగా ఉంటుంది, కనీసం 4-5 గంటలు ఒక 7-8 గంటల సమయమైనా పడుతుంది. కాబట్టి ఆయన ఇవాళ రాలేకపోయాడు. రాలేకపోయినప్పుడు మరి రాత్రికి రాత్రి అంతా కుమ్ముకై అధికారులు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు, ఇలా చాలామంది రాత్రి రాత్రి కుమ్ముకై పొద్దునే కార్యక్రమం పెట్టడం చాలా అమానుషం. మరి పొద్దుగాల మా అడ్డగుట్ట నుంచి, అట్లాగే కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి వడ్రబస్తి నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలు, కొద్దిగా ఆయన అభిమానులు ఉంటారు, నారాజాయిరు, మా అన్న రాలేదు రాకుండా మీరు ఎట్లా చెక్కులు మంచుతారు, 18-8 నుంచి మేము ఆయన చేతుల మీద చెక్కులు తీసుకుంటున్నాం, అది మాకు ఒక తృప్తి అనిపిస్తుంది అని జర చిన్న గొడవ చేశారు. చేయంగానే హడావిడి చేసి వ్యాన్లు గీన్లు తెప్పించి మరి పోలీసులు గుంపులు గుంపులుగా వచ్చి మరి మన కలకుంట్ల హరి, అట్లనే ఇంకా లింగాని శ్రీను మా అడ్డగుట్ట కార్పొరేటర్ గారి భర్త, అట్లనే ఇంకా చాలామందిని కార్యకర్తల్ని నాయకుల్ని హడావుడిగా అరెస్ట్ చేసుకొని ఈ నల్లకుంట పిఎస్లా పెట్టిరు. ఇది ఎంత అమానుషం! ఒక చెక్కులు దైవ కార్యం ఇది. మనం ఒక 2-3 రోజుల ముందే ప్లాన్ చేసుకొని ఇస్తే మరి ఆయన వస్తుండే, ఆయన చేతుల మీద, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీద, సంతోష్ అన్న చేతుల మీద, అందరి చేతుల మీద ఇస్తుండే. మొన్ననే ఆ చెక్కులు ఇచ్చిన మనం ఇక్కడ ఎస్ఆర్ హాస్పిటల్ దగ్గర ఎంత మంచిగా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి అందరం కలిసి ఇచ్చినాం. ఇది సామరస్యంగా అందరం కలిసి చేసుకునేటువంటి పండుగ, ఇది తెలంగాణ పండుగ, అమ్మవారు కూడా హర్షించదు. కాబట్టి ఏదైనా సామరస్యంగా చేసుకోవాలి. ఒక్కసారి పోలీసు వాళ్ళని పిలిపించేసి అరెస్టులు చేసి అడుగుడు తప్ప అడగకూడదా? అరే మా నాయకుడు రాలేబోయి, మా నాయకుడు వచ్చినాక మేము మాకు చెక్కులు పంచండి అని అన్నారు అంతనే. దానికి ఓ పెద్ద అడావుడు చేసేసి, దాని పెద్ద రాజకీయం చేసి అమ్మవారి యొక్క జాతర చెక్కుల్ని అంతా ఒక రాజకీయ వేదికగా చేసి ఇంత ఘోరం ఎక్కడ పనికిరాదు. కాబట్టి ఇక మీదైనా ఇంకోటి ఎక్కడ కూడా మరి ప్రోటోకాల్ ప్రకారం రాత్రి కాదు, నిన్న సాయంత్రం మధ్యాహ్నం చెప్తే మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా తెలంగాణ అభిమానులు, మా తెలంగాణ పార్టీ వాళ్ళు, మరి పద్దెనిమిది కూడా మరి మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కూడా ఫోటోలు వేసుకుంటుండే కదా. మరి అంత హడావుడి ఎందుకు రాత్రి 10 గంటలకి ఫోన్ చేసి పొద్దుగాల చెక్కులు ఇచ్చేస్తున్నామని? ఇది అట్లా పద్ధతి కాదు. కాబట్టి ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యుడికి 2 రోజుల ముందు చెప్పాలి, అది ధర్మం, ఇది ఒక దైవ కార్యం, అది ఒక నీతి, అది ఒక నిజాయితీ, అది ఒక మంచి, దాన్ని గుర్తుపెట్టుకోరి. ఇలా రాజకీయం చేసి ఆయన ప్రోటోకాల్ ప్రకారం 50,000 40,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలా ఒక పెద్ద మనిషి, ఆయనకి పార్టీకి ఇజ్జత ఇవ్వకుండా ఇవ్వకూరి. ఆ పెద్ద మనిషికి ఆ పెద్ద ఏజ్కైనా ఇజ్జత ఇవ్వరు ఇద్దరు. ఇది పద్ధతి కాదు. తీసుకొచ్చి ఇవాళ నల్లకుంట మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు భోజనాలు కూడా పొద్దున్న టిఫిన్లు కూడా చేయకుండా వచ్చారు, అంత కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళకు. పాపం అంతా వచ్చి వాళ్ళ భార్య పిల్లలు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కాడ నిలబడ్డారు. ఇంకా అన్న షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నల్లకుంట పరిధిలో ఉన్నటువంటి డీసీపీ గారికి, ఏసీపీ గారికి మేము విన్నపం చేస్తున్నాము, ఇమీడియట్లీ వాళ్ళని విడిచిపెట్టాలి, బేషరతుగా విడిచిపెట్టాలి. అమ్మవారి జాతరకి చెక్కులు అడిగిన పాపానికి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా అమానుషంగా ఈ పోలీస్ స్టేషన్ల లాకప్లో పెట్టడం చాలా అమానుషమని, దీన్ని పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీ కాదు, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీల ప్రతి నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మహిళా నాయకులు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి ముందు వాళ్ళని లోపల భోజనాలు తెప్పించి వాళ్ళకి డాక్టర్ని కూడా పిలిపించి చికిత్స చేయించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇన్ ఫ్యూచర్లో కాకుండా అందరూ కూడా సామరస్యంగా, ఎవరు కూడా అక్కడ నిజంగా మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో
అంతా కూడా ఎవరు గొడవలు చేసేటోళ్ళు లేరు, అందరూ ప్రశాంతంగా పనిచేసుకొని పోయేటోళ్ళే. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఏవో రాజకీయాలు చేద్దామని ఏదో ఊడబిక్తమని మటుకు కాదు. ఐదేళ్ళు ఆయనే శాసనసభ్యుడు ఉంటాడు కాబట్టి దయచేసి ఆయన ఏజ్కి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్లీ వాళ్ళని విడుదల చేయాలి. మరి పద్దెనిమిది కూడా మరి వస్తే ఇప్పుడు రావచ్చు కాబట్టి ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్లలో ఉన్నాడు. నేను ఒక మూడు రోజుల నుంచి ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మీటింగ్లు ఆయన అటెండ్ చేయాలి కాబట్టి ఇవాళ కార్యక్రమం రాలేకపోయాడు. అవి ఏదో రెండు మూడు రోజుల ముందు మీరు కూడా పెట్టుకుంటే ఆ ఈ కార్యక్రమం కూడా ఆయన పూర్తి చేసిపోతుండే. కాంగ్రెస్ వాళ్ళని ఎవరు చేయలేదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు. గొడవలు వాళ్ళు కూడా బాగా గొడవలు చేశారు, మాకన్నా మా వాళ్ళ కన్నా ఎక్కువ గొడవలు చేశారు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే, వన్ సైడ్ ఇదా, ఇట్లనే ఉండిపోతుందా కాంగ్రెస్ ఫిక్స్ ఉంటుందా? పదిహేను టీఆర్ఎస్ పరిపాలించిన ఇట్లనే చేసినామా మేము, ఎవరినైనా అరెస్ట్ చేసినామా? ఇది తప్పు, తప్పు విధానం. ఈ విధానాన్ని ఇన్ ఫ్యూచర్లో మార్చుకోవాలి. కాబట్టి దయచేసి అరెస్ట్ చేసినటువంటి మా నాయకుల్ని ముఖ్యంగా మన హరి గారిని అట్లాగే సీనియర్ని కూడా ఇడిచిపెట్టాలి. దయచేసి వాళ్ళకి ఇప్పటికే పొద్దుగాల టిఫిన్లు కూడా తీసి రాలేదు, వాళ్ళకి మందులు కూడా మరి అరేంజ్ చేయాలి కాబట్టి మీరు దయచేసి మెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి కాబట్టి దయచేసి ఇమీడియట్లీ వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం.